నా పేరు అప్పాలో మల్లేశం. మాది గజ్వేల్ అండి. హైదరాబాద్ పక్కన కేసీఆర్ ఫామ్ హౌస్ రెండు కిలోమీటర్ దూరంలో మేము ఉన్నాము. క్రోసూర్కి రావాల్సిన ముఖ్య కారణం ఏంటంటే చాలామంది ఏంటంటే అక్కడికి వస్తే చాలా మంచి మంచి దొరుకుతాయి. మంచి అంటే పైసలు పోయినా సరే కానీ మంచి 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 సొమ్ములు బాగుంటాయి. దానికోసం అని మేము ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇక్కడికి వస్తే మా అంటే పైసలు ఎక్కువైనా సరే కానీ బాగా చాలా బాగుంటాయి, పెద్దగా ఉంటాయి, పాలు ఎక్కువ ఇచ్చేది దొరుకుతాయి అని మా వాళ్ళు చెప్తే మేము రావడం జరిగింది. ఆల్రెడీ మేము ఒక 4 ఉన్నాము, బాగున్నాయి అవి. పైసలు కూడా బాగానే ఎక్కువ ఉంటాయి కానీ పర్లేదు మాకు, అంటే అవి మాకు నచ్చినాయి కాబట్టి నచ్చిన సొమ్ము కొనాలని ఇంత దూరం వచ్చినాం. మాకు 250 కిలోమీటర్లు వచ్చింది అక్కడ నుంచి, మా ఊరు నుంచి ఇక్కడ రావడానికి. ఇక్కడ బాగుంటాయని వచ్చినామండి. వచ్చి చాలా బాగున్నాయి, సొంత బాగుంది. మేము ఎర్రగడ్డకి వెళ్ళాము, యాదగిరి రూట్ వెళ్ళాము, జగదేవపూర్ వెళ్ళాము. అక్కడ మా చుట్టుపక్కల చాలా చూసాం. ఉస్మానాబాద్ వెళ్ళాము, అంటే అక్కడేమో ఇంత ఉండే అన్నట్టు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చాలా ఎక్కువ పశువులు వస్తాయి, ఎక్కువ గేదెలు వస్తాయి. నచ్చిన గేదెలు ఇక్కడ దొరుకుతాయని ఇంత దూరం వచ్చినాం, తెలిసిన వాళ్ళు చెప్పారు. దానికోసం ఇక్కడ వచ్చాం. తోలు పలస ఉండాలి, కొమ్ములు సన్నగా ఉండాలి, మళ్ళీ వెనుక పొదుగు బాగా ఎత్తుగా ఉండి, చనురంలో అయితే ఏవైతే ఉన్నాయో విడివిడిగా ఉండి, దూరం ఉండి, మంచి సైజులో ఉంటే పాలు బాగా ఇస్తాయి, పాలు తీసేటప్పుడు కూడా సులువుగా ఉంటుంది. దానికోసమని ఇట్లా ఇష్టపడతాం. దానితో పోల్చుకుంటే తగ్గడం అంటే ఏం లేదు, కానీ సేమ్ అదే పొజిషన్లో నడుస్తుంది మార్కెట్. సేమ్ అదే ఉంది ఈ మార్కెట్, అది ఇంకా వేరే మార్కెట్ ఇలా సేమ్ అట్లానే రేట్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఇక్కడ 100ల స్థాయిల 1000ల స్థాయిల గేదెలు వస్తాయి కాబట్టి కొన్ని మనం నచ్చినవి తీసుకుందామని ఇక్కడికి వచ్చినాం మేము. నేను హైయెస్ట్ వచ్చేసి 1,40,000 రూపాయలు పెట్టి ఒక గేదె తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చేసి 2 అయితే 3 అయితే తీసుకున్నాము. వాళ్ళు చెప్పారు 8 లీటర్లు ఇస్తాయని చెప్పారు, అని వస్తే 6-7 లీటర్లు మనకి ఇచ్చేటట్టు కనబడ్డాయి. పొద్దుమాపు వచ్చేసి 14 లీటర్లు అట్లా వస్తాయి. అది డైరీ మెయింటైన్ చేయబట్టి ఒక గేదె వచ్చేసి ఈడిన తర్వాత ఒక 6 నెలల వరకు మంచిగా పాలిస్తాయి. ఆ 6 నెలల లోపల కడతాయి. కట్టిన తర్వాత ఒక 2-3 లీటర్ ఇచ్చి ఒక 2 నెలల వరకు మొత్తం 8 నెలలు పాలు ఇచ్చేస్తుంది. ఆ తర్వాత కట్టి ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఒక 7-8 నెలలకు మళ్ళీ ఇంతాయి. సేమ్ అట్లనే కొనసాగిస్తాయి. మా డైరీలో వచ్చేసి ఒక 5-6 సంవత్సరాలు ఉంచుతాం. మంచిగా ఇచ్చేటి అయితే మా అమ్మము 5-6 సంవత్సరాలు అట్లే ఉంచుకోవడం. కట్టలని కట్టకపోతే కానీ ఏదైనా ఎక్స్చేంజ్ కింద వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ పచ్చి తీసుకుందామనే చేస్తాం అన్నట్టు. మన అదృష్టం బాగున్నప్పుడు ఏమైందంటే కొన్ని గేదెలు హర్యానా నుంచి రావడం జరుగుతుంది, గుజరాత్ నుంచి రావడం జరుగుతుంది. అవి బై మిస్టేక్లు దొరుకుతాయి, అవి ఎక్కువ టైంలో దొరికాయి. ఆ రకమైన గేదెలు గుర్తుపట్టి కొంటే అది బెనిఫిట్ పాయింట్. ఈ లోకల్లో ఉంటాయి కానీ దీనికి వేరే లక్షణాలు వేరే కలిగి ఉంటాయి. అంటే దాని ముఖం చూసి చెప్పొచ్చు, వెనుక ముందు చూసి హెల్దీ ఉందా లేదా అని చెప్పొచ్చు. రాత్రి 9 గంటలకు బయలుదేరాము, మధ్యలో వచ్చి ఇక్కడ మామూలు పడుకున్నాము, రెస్ట్ తీసుకొని పొద్దున 5 o'clock స్టార్ట్ అయ్యి సొంతలోకి వచ్చినాము. నచ్చినాయి అని తీసుకున్నాము. చాలా హ్యాపీ ఉంది, దొరికినాయి, మంచిగా దొరికినాయి. మాకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ఒక్కొక్కటి 3,000 వరకు మాకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది మా ఊరికి వెళ్ళడానికి. ఖాళీ వాటికే గేదెలకి వారం వస్తూ ఉంటాను, గేదెలు కొనుక్కుంటాను. వారం 10 నుంచి 11 వరకు కొంటాను గేదెలు. ఇక్కడికి వెళ్ళి అక్కడ వేసుకోపోతాను, హైదరాబాద్కి వేసుకోపోతాను. కొండమాడు సంత, జయపూర్ సంతలో అమ్ముతాము. ఇక్కడికి అక్కడ తేడా అంటే ఈ గొడ్డు అనేది పాలిస్తుంది, అదే మా లోకల్ గొడ్డు పాలు ఇవ్వలేదు, అన్నాన్ని పాలిస్తలేదు. రైతులు అందుకే మమ్మల్ని నమ్మి వస్తారు మా దగ్గర. ఇంటి కాడనైనా ఉంటారు బర్రెలు, గేదెలు అన్నాన్ని పాలు మేము అన్నాన్ని పాలిస్తారు. గేదె వనక వానకాల వనక షెడ్లు, పెద్ద పెద్ద షెడ్లు ఉంటాయి ఇక్కడ. ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ. అంత రైతులు కూడా మంచిగా సమన్యంగా మంచిగా నిమ్మలంగా కొనుక్కొని పోతారు. ఏపారసులు కూడా నిమ్మలంగా మంచిగా ఏపారసులు కూడా జరగవాలని కొనుక్కుంటారు. అట్లా ఇక్కడ వచ్చేసి మా సాంబయ్య గారు కాయదారి మనకు వారానికి 12 గేదెలు ఎక్కిస్తాడు. అట్లా మేము డబ్బులు ఎన్ని ఇవ్వాలో అని ఇచ్చుకుంటూ పోతాం, అంతా బరాబరిస్తాం. వచ్చిన కారికి మన డబ్బులు అయితే వారం క్లియర్ చేసి మళ్ళీ కొత్త తీసుకుపోతూ ఉంటాం. ఇప్పుడు కాయదారి వచ్చేసి మాకు 15 సంవత్సరాలు కాయదారు ఆయన ఉంటాడు. మాకు ఎప్పుడు గేదెలు ఇప్పిస్తుంటాడు. అప్పటిసంది మాకు నమ్మకం ఉన్నది, నమ్మకం ఉంటుంది. వారం వస్తారు డబ్బులు కడతారని నమ్మకం, అంత నమ్మకం ఆయనకు ఉన్నది సాంబయ్య గారికి. అట్లా మా ఇల్లు ఇట్లా అన్నీ తెలుసు. మేము ఎప్పుడు గేదెల పైన చేస్తాం కాబట్టి మమ్మల్ని నమ్ముతాడు ఆయన. చింతలకుంట సంతకు ఇప్పుడు కోసూరు సంత వచ్చేసి మన బర్రె పసరం అన్నది గడ్డి మంచిగా తింటుంది. అక్కడ మన అల్లు ఏమున్నా అది పెడతారు, వీరు పొట్టు పెడతారు, సాంబార్ పోసి తాపుతారు కాబట్టి బర్రె సన్న రోజులు మళ్ళీ కట్టది నిన్నది బర్రె కూడా కట్టది. పాలనలో తేడా అవుతుంది రైతులకు కూడా. ఇది పిలిపిసారి తింటుంది కాబట్టి పాలు బాగా దిగువలు ఇస్తుంది ఉంటుంది. బర్రెకు ఒక బర్రెకు 500 నుంచి 1,000 రూపాయలు ఇస్తాము. అలా అప్పు తప్పు వెళ్ళినా కూడా అల్లే బాధ్యత ఉంటారు కాబట్టి మేము ఎక్కువ ఇవ్వము. అల్లే తీసుకుంటారు, బర్రెని పిసిలో తీసుకుంటారు. మేమేమి ఇవ్వము. సిటీ వచ్చేసి 3 నుంచి 4 వేలు ఉంటుంది 10 గేదెలకు. పసుపులేడు శివయ్య ఊటుకూరు, గేదె ఊటుకూరుది నేను కొనుక్కొచ్చాను. జాతి మంచిది హర్యానా.
గేదెనే అది దూడప్పటి నుంచి తెచ్చి మేపుకున్నారు వాళ్ళు పాలు 8-8 అయింది రెండో అయితే 6 నెలలకు ఇచ్చింది 4 నెలలు 5 నెలలు కట్టిద్ది 15 సంతలు ఉన్నాయి 15 సంతల్లో కాడికి క్రోసూరే టాప్ బర్గోట్లు కానీ ఏదైనా కానీ 1000 శాల్తీలు వస్తాయి వారానికి వచ్చేపటికి బుధవారం రోజు ఉంటుంది గురువారం రోజు ఉంటుంది ఇప్పటి ఏంటంటే పాడి బెర్ర అయితే మనం పాలు పిండుకొని తోలకెళ్తాం సూర్తి అయితే మామూలు దారాలు తీసుకుంటాం ఓరికి అంతమటుకే అయితే నీకు నమ్మకంగా బాగుంటుంది ఇబ్బంది ఉండదు తెలంగాణ మొత్తం ఇక్కడే కొనకెళ్తారు వ్యవసాయం ఎద్దులు కూడా మామూలుగా అరదున్నుకోవచ్చు ఇక్కడ సుళ్ళు అన్నీ చూసుకోవచ్చు అరదున్నడానికి కూడా బయట భూమి ఉంది దున్నుకోవచ్చు దున్నుకొని తోలకెళ్తాం చెప్పుకునే దూడలు కానీ కోర దూడలు కానీ ఆవు పేయలు కానీ ఎద్దులు కానీ ఆవులు కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఇబ్బంది ఉండదు కొనుక్కునేవాడికి బాగా బాగా ఉంటుంది ఇబ్బంది పడాల్సిన పని ఏమి లేదు ఇక్కడ రాధార్ సిటీ కూడా 100 రూపాయలు తీసుకుంటారు అది రైతు కట్టుకోవటమే బేరగాడికి ఏమి సంబంధం ఉండదు డైరీ పెట్టుకునేవాడికి ఏం సరే 4 గొడ్డు కొనుక్కోవాలన్నా 10 కొనుక్కోవాలన్నా ఇక్కడ బాగానే ఉంటుంది ఇబ్బంది ఉండదు మన ఏరియా బరగొడ్లు అన్నీ దొరుకుతూ ఉంటాయి కర్రలు కానీ మోగులు కానీ పగ్గాలు కానీ అన్ని ఎరక సామాన్ ఏది కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ ఇబ్బంది ఉండదు సంత గురించి అయితే ఇబ్బంది పడాల్సిన పనే లేదు ఇది దాదాపు 50 సంవత్సరాలు జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు మార్కెట్ కూడా బాగా స్లోగా ఉంది ఎవరు కొనుక్కోవాలన్నా ఇబ్బంది లేదు రేట్లు 60-70-80 గొడ్లు మంచిగా ఉన్నాయి అంటే ఈ కాలమే బాగుంది వానలు లేవనే కానీ ఈ సంవత్సరమే బరగొడ్డు కొనుక్కునేవాడికి అమ్ముకునేవాడికి ఎవరికైనా సరే వడ్ల మటుకి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎవరు పారం పెట్టుకున్నా ఏది కొనుక్కున్నా అన్ని రకాలుగా దొరుకుతాయి ఇక్కడ కృష్ణారావు గేదెలు పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం 2 వారాల నుంచి బాగా తగ్గుముఖమైనవి వర్షాలు పడుతున్నాయి రైతుకి ఇబ్బందిగా ఉంది తోలకొస్తున్నారు మంచి క్వాలిటీ జాతి గేదెలు నేనైతే కాయదా చేస్తా ఇబ్బంది లేదు గంధసీరే ఆ గేదెలు బాగా పుల్లుగా ఉన్నాయి మీరు ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా 1 నెంబర్గా ఉంటాయి అది గేదెలు ఎడంగా ఉంటాయి 6-6 పాలు ఇస్తాయి 12 లీటర్లు ఇస్తాయి 2 పూట్ల మీద రింగు జాతి నాటు మాలి ఉంటాయి మళ్ళీ నాటు మాలి ఉంటాయి నాటు మాలి నాటు అనుకుంటారు అవి కూడా బాగా జాతి లాగానే ఉంటాయి అది కోసూరు సంత మోసం ఉండదు ఇక్కడ 1 రూపాయలు డాలర్ మధ్యలో డాలర్ మాట్లాడతాడు 100 కిలోమీటర్ల లోపల వస్తే ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ 2 గేదెల కాడికి వేసిపోతారు యానికి ఇబ్బందులు కింద గడ్డి వేసుకొని వస్తారు దానికేం దెబ్బ తగలేరు సొమ్ము 1 లక్ష రూపాయలు సొమ్ముది కాబట్టి తీసుకొని వస్తారు ఇబ్బంది లేదు దాని గురించి ఇక్కడ ఆరోగ్యంగానే ఉంటుంది ఇబ్బంది లేదు సేపు నాయడం దారిలో అన్నీ చూసుకొని కొనుక్కోవచ్చు సూర్యుడు అయితే 4 దారులు పిండుకోవచ్చు ఇబ్బంది లేదు నేనింది అయితే 4 దారులు చూపిస్తారు ఇటమైందా లేదంటే వాళ్ళు వాపసు తోలుకుంటారు ఇక్కడ వరకు